ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా. అడుగుతా ఉన్నాను, ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే. చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్తి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్. సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవళ్ళగా మనవరాళ్ళగా ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు, ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది, ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు, ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు, ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుష్టతెదుష్టయం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు మీరు చూశారు, మీ బిడ్డ 58 నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు. నేను అడుగుతా ఉన్నా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు, పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు. నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, అవ్వాతాతల కష్టాన్ని చూడడం కానీ, ఆ అవ్వాతాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరప్షన్లో. గట్టిగా రెడ్డి చేయని పైకి తీలా ఎలా 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 ఎలా
ఏ ఒక్కరోజు కూడా అవ్వా తాతలకు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వా తాతల మీద ప్రేమ చూపించలేదు. ఆ అవ్వా తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వా తాతలకు ఈరోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత ఒక నెల ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి, మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వా తాతకు చెప్తా ఉన్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వా తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవళ్ళగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వా తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇది నా మాట, ఇది జగన్ మాట, ఇది మీ బిడ్డ మాట. మీ జగన్ అధికారంలో ఉంటేనే, మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది.